దిశ కేసులో దుండగల ఎన్కౌంటర్ పై టీఎన్జీఓ కరీంనగర్ జిల్లా శాఖ హర్షం వ్యక్తం చేసింది. కరీంనగర్ లోని తెలంగాణ చౌరస్తాలో ఆ సంఘం ఆధ్వర్యంలో ప్లకార్డుల ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా టీఎన్జీఓ జిల్లా అధ్యక్షులు మారం జగదీశ్వర్ మాట్లాడుతూ, నిర్భయ సంఘటన జరిగి 7 సంవత్సరాలు గడిచినా నిందితులకు శిక్షలు పడలేదని ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణలో మాత్రం దిశ సంఘటన జరిగి 10 రోజుల్లో ఎన్కౌంటర్ జరిగిందని చెప్పారు. పోలీస్ అధికారులు తీసుకున్న ఈ చర్యను తమ సంఘం కొనియాడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంఘం ప్రతినిధులు శ్రీనివాసరెడ్డి, రవీందర్ ఉద్యోగులు పాల్గొన్నారు. నిర్భయ కేసు 7 సంవత్సరాలైన ప్రభుత్వం చర్య తీసుకోలేదు. ఇలా జరిగిన దిశ కేసును ప్రభుత్వం వెంటనే చర్య తీసుకోవడం నిజంగా హర్షణీయం. యావత్తు తెలంగాణ ఉద్యోగులు, తెలంగాణ మహిళలు, తెలంగాణ సమాజం అంతా ఇలా హర్షిస్తుంది. ఇలా పోలీస్ చేసిన ఒక మంచి పని నిజంగా, ఎందుకంటే గుండాలను రౌడీలను ఇలాంటి చర్యలు చేస్తే ప్రభుత్వం పైన భయం ఉంటే, భయభ్రాంతి ఉంటే ఇటువంటి చర్యలు జరిగాయి. కాబట్టి ఆడపిల్లలను కాపాడుకునే బాధ్యత ప్రభుత్వం పౌరులుగా మనందరిపైన ఉన్నది. ఆడది అంటేనే ఒక తల్లి చెల్లెగా మనం గౌరవించే దేశంలో పుట్టిన మన దేశ భారతదేశంలో ఇలా మహిళలు గౌరవించబడాలంటే ఇటువంటి సంఘటనలు జరిగితే చాలామంది రేపిస్టులకైనా గుండాలకైనా రౌడీలకైనా ఒక భయం అనేది ఏర్పడుతుంది. అప్పుడు దేవుళ్ళు కూడా రాముడైనా కృష్ణుడైనా పాపాత్ములను శిక్షిస్తేనే అలా రాముడైండు దేవుడైండు. కాబట్టి ఇటువంటి పాపాత్ములను, ఇటువంటి చేసిన శ్రేష్టలను విధంగా మనం ఈ ప్రభుత్వం తీసుకున్న చర్యను యావత్ మా ఉద్యోగులకు హర్షిస్తుంది. ఈరోజు దిశ అత్యాచారము హత్యపై జరిగిన సంఘటనకు బాధ్యులైన వారిపై ఎన్కౌంటర్ జరగడానికి మేము చాలా హర్షం వ్యక్తం చేస్తున్నామండి. ప్రపంచంలో ఉన్న ఆడవాళ్ళందరూ గర్వించదగిన విషయము. ఇటువంటి రేపిస్టులను ప్రతి ఒక్కరిని ఎన్కౌంటర్ కాదు, బహిరంగంగా తీసుకొచ్చి వాళ్ళని ఉరితీసి బహిరంగంగా ఎన్కౌంటర్ చేయాలని నేను కోరుకుంటున్నాను.